దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరచుకుంటున్నా. ఈరోజు 67వ ఎపిసోడ్లోకి వచ్చాం. మీకు నా యొక్క దర్శనాలను వివరిస్తుండలో పరిశుద్ధాత్మ అభిషేకం నేను పొందిన తర్వాత కలలో ఒక దర్శనంలో దేవుడు నాకు పరిశుద్ధాత్మ అభిషేకం చేసిన తర్వాత దాని మీద విస్తారంగా పరిశీలన నేను చేసి ఆ వివరాలే మీ అందరి ముందుకు తీసుకొస్తున్నా. అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఏమేమి చేస్తాడు, అక్కడ పక్కన ఏమేమి చేస్తాడు, ఏమేమి చేస్తాడు అనే విషయాల్లో మీకు చెప్పుకుంటూ వచ్చి, ఒకటేమో దేవుడు ఆయన ప్రత్యక్షమై ఆయన ప్రత్యక్షమవుతాడు, కొంతమందికి అలా జరిగింది. రెండు, ఆయన వాక్యం ద్వారా దేవుడు నడిపిస్తాడు, అది నాకు జరిగింది. వాక్యం ద్వారా ఇది చేయి ఇది చేయి అని చెప్పి దర్శనాల్లో మాట్లాడాడు. అలాగే మూడు, ఆయన విజ్ఞాపన చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు దేవుడికి, యేసు ప్రభువుకి మనం ప్రార్థన చేస్తాం. కానీ ఇక్కడ ఈ లోకంలో అన్ని విషయాలు చూసేది పరిశుద్ధాత్మ దేవుడు కదా. ఆయన ఇక్కడ ఉంచాడు కదా దేవుడు, నువ్వు నిత్యము పర్యవేక్షణలో ఉంచమని చెప్పాడు కదా. మనం యేసు ప్రభువుకి ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన ఇచ్చేది యేసు ప్రభువు అనాలి. ఊ అనేదాకా కూడా మనతో పాటు ఆయన కూడా చేస్తూ ఉంటాడు. అది ఒక యువకుడి విషయంలో జరిగింది అని చెప్పి డాక్టర్ డిజిఎస్ దినకరణ్ గారు ఇచ్చినటువంటి ఇన్సిడెంట్ మేము చెప్పారు. ఆ తర్వాత దేవుడు మరి దేవుని కొరకు మనల్ని సజీవ సాక్షులుగా ఉంచుతాడు. మనలో ప్రేరణ మంట ఉంచి దేవుడు పని చేయటానికి సజీవ సాక్షులుగా మనల్ని ఉంచుతాడు. అది ఎట్లా జరుగుతుంది అని అంటే, ఆ యొక్క హెబ్రీ పత్రిక 9:14 ఆ వాక్యం ఇదివరకు చదివాను, మరొకసారి మీకు చదువుతాను. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవక్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును అన్నాడు. దీని అర్థం ఏంటంటే, నిత్యుడగు ఆత్మ యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన్ని నిర్దోషిగా ఏ పాపం ఎరగని వాడిగా ఎవరు ఉంచారు? అందరు మనుషుల్లాగానే పుట్టాడు కదా ఆయన. ఆయనకి తమ్ముళ్ళు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, మరి అందరు మనుషుల్లాగానే ఈయన కూడా ఉండాలి కదా. ఈయన్ని ఎవరు ఇలా తీర్చిదిద్దారు? నిర్దోషిగా చివరి వరకు కూడా నిర్దోషిగా ఆయనలో పాపం అనేది ప్రవేశించకుండా ఎవరు చేశారు అని అంటే, ఒక ఆత్మ, దేవుడి యొక్క ఆత్మే చేసింది. ఆయన అలా నిర్దోషిగా ఉంచి అలా ఆయన చనిపోయి ఆ నిర్దోష రక్తం చెల్లించడం ద్వారా మనందరికీ కూడా ఆ యొక్క పాప డాగులు తొలగిపోవటానికి అది ఉపయోగపడేటట్టుగా దేవుడు చేశాడు. ఈ పాప డాగులు ఏంటి అంటే నిర్జీవ క్రియలు. దేవుడెవరో తెలియదు, ఏది పడితే అది దేవుడు అనుకుంటూ ఉంటాం. అది విడిచిపెట్టి అసలు జీవం గల దేవుడు ఎవరు, ఆయన్ని మనం సేవించడానికి అవసరమైనటువంటి మనసును శుద్ధీకరించి మనస్సాక్షిని బలపరిచి మనలో ఆ మంటను రగిల్చేది ఎవరు అంటే, నిత్యుడగు దేవుని ఆత్మ. ఆ ఆత్మ దేవుడు ముందుగానే దేవుడు ఆ యేసు ప్రభు మీద ఉంచడం ద్వారానే ఆయన అలా ఉంచుకుని ఆయన సమర్పించుకోవడం జరిగింది. యేసుక్రీస్తుని నిర్దోషిగా అర్పించుకొని చేసిన పరిశుద్ధాత్ముడైన దేవుడే ఇచ్చోండి. యేసుక్రీస్తుని నిర్దోషుడిగా అయ్యేటట్టు చేసింది పరిశుద్ధాత్మ దేవుడే. అందరూ తప్పిపోతూ ఉంటే ఈయన ఎందుకు తప్పిపోలేదు? ఈయన కరెక్ట్ మార్గంలో ఎందుకు వెళ్ళాడు? ఆ పరిశుద్ధాత్మ దేవుడే ఆయన నిర్దోషునిగా ఉంచాడట. అలాగే మీకు కూడా సహాయం చేస్తాడు. ఆయనకి చేసినట్లుగానే మనకి చేస్తాడు. యేసు ప్రభు ఎలా జీవించాడో అలాగే మనం జీవించేటట్టు చేస్తాడు. పరిశుద్ధాత్ముడు చేసే పనులు ఇవన్నీ ఏంటి, ఇతరులకి మనకి తేడా ఏంటి? యేసు ప్రభువును నమ్మిన వాళ్ళకి వేరే వాళ్ళకి తేడా ఏంటంటే, యేసు ప్రభువును నమ్మిన వాళ్ళకి ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ఇవన్నీ చేసుకుంటూ వస్తాడు. అవసరమైన చోట ఆయన ప్రత్యక్షం అవుతాడు, అవసరమైన చోట వాక్కు ద్వారా మాట్లాడతాడు, దర్శనాలు చూపిస్తాడు, అవసరమైన చోట మరి ఆయనకి ఏం వరాలు కావాలో అవి ఇస్తాడు. వేరే వాళ్ళకి అవకాశం ఏమైనా ఉందా? వేరే వాళ్ళకి ఎక్కడైనా ఇటువంటి అవకాశం ఉందా? లేదు, అది మనకు ఉంది. కాబట్టి దేవుడు యేసు ప్రభువుని అలా ఆయన యొక్క ఆ ప్రవర్తన అంతటిని అంత చక్కగా తీర్పు దిద్దినటువంటి ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను కూడా అలాగే తీర్చిదిద్దుతాడు. దేవుడు చేసే పనులు ఇవి.
దేవుళ్ళో మనం ఉంటే మనల్ని తప్పు పని చేయకుండా పాపం పని చేయకుండా మనల్ని చేస్తా ఉంటాడు. ఈ మనసాక్షి మరి ఎప్పటికప్పుడు మనల్ని శుద్ధి మనకు మనలో మనసాక్షి ఉండా కూడా అది డాగులు పడిపోయి ఉంది. ఆ మనసాక్షిని మనం దాని ఇష్టప్రకారం జరగకోకుండా మన ఇష్టం వచ్చిన ప్రకారం జరుగుతూ ఉంటే మనసాక్షి నిద్రార్ణ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు తన యొక్క ఆత్మని మన మీద కుమ్మరించడం ద్వారా మనసాక్షి శుద్ధీకరించబడతా ఉంది. ఇది ఎట్లాగండి మనస్సాక్షి శుద్ధీకరించబడటం అని ఎలా జరిగింది అని అంటే, ఇదిగో ఒక ఆయన్ని ఆ యొక్క నిర్దోష రక్తం అర్పించేటట్టుగా దేవుడు చేశాడు యేసు ప్రభువుని. ఆ దాన్ని ఉపయోగించి మనల్ని శుద్ధీకరిస్తూ ఉన్నాడు దేవుడు. ఏదన్నా తప్పు చేస్తే మనం ఆ తప్పుకు శిక్ష అనుభవించాలి కదా. శిక్ష అనుభవించుకోకుండా దేవుడు ఎలా చేసేయటం ఇచ్చేయటం ప్రార్థన చేసేస్తే ఇచ్చేయటం ధర్మమా అంటే మన దేవుడికి ధర్మమే. ఇంకెవరైనా దేవుడికి అది ధర్మం కాదు. ఎందుకంటే వాళ్ళు ఎవరు వీళ్ళ పాపం గురించి ఎవరు ఏమీ చేయలా. కానీ ఈ దేవుడు బైబిల్ గ్రంథంలో దేవుడికి దేవుడు వీళ్ళందరి పాపాన్ని మరి మోసేటట్టుగా ఒక ఆయన్ని పంపి చేయించాడు. కాబట్టి ఈ కొట్టివేయటానికి ఆయన దగ్గర ఉంది ఆయుధం. కాబట్టి ఇది ధర్మమే. మన దేవుడు మన మనస్సాక్షిని అభివృద్ధి చేయటం మన మనస్సాక్షిని శుద్ధీకరించటం చేయటానికి ఆయన దగ్గర ఇది ఉంది. యేసు ప్రభు వారి రక్తం చేత మరి మనకి ఆ యొక్క శుద్ధీకరణ చేయటానికి వీలవుతూ ఉంది. ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు, దేవుడు చెప్తా ఉన్నాడు రోమాపత్రికల్లో ఆ మనస్సాక్షి పెట్టారని చెప్పిన తర్వాత యేసుప్రభు వారట యేసుప్రభు వారు ఆయన యొక్క రక్తం చెల్లించింది ఉందే, ఆ శిలువ్యాగం చేసింది ఉందే, అది ఆయన తర్వాత వచ్చే వాళ్ళ నిమిత్తమే కాదట, ముందు వాళ్ళకు కూడా అట. అది ఎట్లా అంటే దేవుడు ఏం చేశాడంటే చాలామంది భక్తులకి ఆయన మరి ఈ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం ఇచ్చాడు, వాళ్ళ పాపాలని మరి కొట్టివేశాడు. ఎట్లా? జంతువుల బలి మూలంగా. కానీ అది కుదరదు. కానీ దేవుడు అడ్వాన్స్గా చేసేసాడు. అది చేసేసి వాళ్ళ నిమిత్తం కూడా యేసుక్రీస్తు యొక్క శిలువయాగం ఉపయోగపడేటట్టు చేశాడు. అది రోమాపత్రిక 3:25-26 చెప్పబడటం జరిగింది. అలాగే యోహాను సువార్త 1:29 ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని యోహాను ఎవరు ఆ యొక్క బాప్తిస్త యోహాను ద్వారా పలికించాడు. ఈయన లోక పాపాలన్నిటికీ మోసుకుపోతాడా? ఇప్పుడు కాదు, ముందు కూడానా? అవును, ఈ లోకం పుట్టింది మొదలకు ఉన్నటువంటి ఆ పాపాలని ఈ పాపాలని మోసుకుపోవటానికే వచ్చాడు. దేవుడు అడ్వాన్స్గా ఆ యొక్క జంతువుల యొక్క బలుల ద్వారా జరిగించినది ఉందే, ఆ పాప క్షమాపణకి పూర్తిగా ఈ శిలువయాగం తర్వాతే వచ్చింది. ఇదిగో దీన్ని అటు కూడా సమర్పించడానికే దేవుడు ఏర్పాటు చేయటం జరిగింది. కాబట్టి ఆయన శిలువయాగం చేసే ముందు ఉన్న వాళ్ళకి చెప్పాడు కదా, మనస్సాక్షి ప్రకారం విచారణ చేస్తే నేను తీర్పు తీరుస్తా అన్నాడు కదా. మనస్సాక్షి ప్రకారం విచారణ చేసి తీర్పు తీర్చేసి చేస్తే ఆ మనస్సాక్షి చెప్పిందని వాళ్ళు విన్నారని వాళ్ళకి దాని ప్రకారం తీర్పు తీర్చేస్తే నరకాన్ని తప్పిస్తే మరి దానికి ఎక్కడ ఎవరు చెల్లించారు ఆ క్రయధనం? వాళ్ళు చేసిన పాపాలు నువ్వు తీసేసావు దేవుడివి, ఎట్లా తీసేసావు? ఆ క్రయధనం ఎవరు చెల్లించారు? యేసుప్రభు మొన్నగా 2000 సంవత్సరాల క్రితం కదా వచ్చాడు. అంతకితం ఉన్న వాళ్ళకి, అంతకితం భక్తులు లేరా? అబ్రహాం, నోవా వాళ్ళంతా లేరా? హనోక్ వీళ్ళంతా ముందు వాళ్ళు కాదా? వాళ్ళందరూ పరలోకంలో లేరా? ఎట్లా ఉన్నారు? ఈ యొక్క రక్తం చెల్లించింది ఇప్పుడు కదా అంటే ఇది అందరి గురించి. మనస్సాక్షిని ఆధారం చేసుకుని వాళ్ళ పరలోకం తీసుకెళ్ళా. కానీ ఆ కొరత మిగిలిపోయింది ఉందే, అది యేసు ప్రభు ఈ యొక్క చెల్లించినటువంటి ఆ క్రయధనం ద్వారా అక్కడ వాళ్ళకి ఇక్కడ వాళ్ళకి కూడా అది వచ్చేటట్టుగా నేను చేశాను అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఈ వాక్యంలో చెప్పిన విషయం ఏంటంటే మనల్ని సజీవ సాక్షులుగా ఆయన నిలబెడతాడు అని. ఈ యొక్క సజీవ సాక్షులుగా నిలబెట్టడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఏ యొక్క గ్రంథంలో కూడా నేను చూడలేదు ఈ యొక్క యేసు ప్రభు గురించి 100,000 మంది ప్రాణత్యాగం చేసేసినట్టుగా నేను చూశాను. ఎవరైనా అట్లా ప్రాణం త్యాగం చేస్తారా దేవుడి గురించి? ఏదైనా కావాలి దేవుడు ఇస్తే తీసుకుందాం అనుకుంటాడు, ప్రాణం కూడా త్యాగం చేసేస్తాడా? దేవుడికి
ఇదిగో ఏదైనా ఒక యజ్ఞం చేయబోయా అంటే చేస్తాము, ఏదైనా ఇచ్చేయబోయా అంటే చేస్తాము, ఏదైనా దేవుడు చేయమంటే చేస్తాం. మనకున్న దాంట్లోంచి మనకేదో దేవుడు ఇస్తాడు కాబట్టి ప్రాణం త్యాగం చేసేయమంటే చేసేస్తామా? అట్లా చేసింది ఈ యొక్క గ్రంథం ద్వారాలో, ఈ యొక్క క్రైస్తవుల విషయంలోనే నేను చూడగలిగా వందల వేల మంది ప్రాణత్యాగం చేశారు. ఏమిస్తే మట్టికి ప్రాణత్యాగం చేస్తామా మనం? నీకు ఏదో ఇచ్చేస్తానయ్యా నీ ప్రాణత్యాగం చేసేయంటే చేసేస్తామా? చెయ్యము. ఎందుకు చేశారు వీళ్ళంతా ఈ ప్రాణత్యాగం అంటే, వాళ్ళ మీద పరిశుద్ధాత్మ అభిషేకం ఉండి పరిశుద్ధాత్మ దేవుడే చేయించాడు మనల్ని దేవుడు పని చేయటని. మరి వీళ్ళకేంటి లాభం? ఇక్కడ ప్రాణం కూడా తీసేసుకున్నాడు కదా దేవుడు. ఏంటి వీళ్ళకి లాభం అంటే, ఎంత లాభం ఉండాలో అంత లాభం పరలోకంలో దేవుడికి సమకూర్చిపెట్టాడు. వీళ్ళకి ప్రత్యేకమైన వనరులు ఇచ్చాడు. హతసాక్షులుగా అయ్యే వాళ్ళకైతే పరిపాలనలో చేసేటువంటి భాగ్యం ఇచ్చాడు. అక్కడ నా విషయంలో అయితే ఇదిగో నువ్వు చేస్తున్న పని అంతటికీ ఇదిగో ఫలాన్ని ఈ పరలోకంలో నీకు ఇది దాచిపెట్టి ఉంచానని చూపించాడు. కాబట్టి దేవుడు మనం ఇక్కడ చేసిన దానికి ఇక్కడే ఇవ్వక్కర్లా, అక్కడ ఇస్తాడు. కాబట్టి ఇట్లాంటి అవకాశం ఇంకో చోట ఇంకో చోట లేదు. కాబట్టి ఇట్లా మనల్ని సజీవ సాక్షులుగా నిలబెట్టింది ఈ యొక్క పరిశుద్ధాత్ముడే. ఎందుకు చెప్తాను? పరిశుద్ధాత్ముడు చేసే పనులు ఇది ఒక పని. ఇప్పుడు వరకు చెప్పుకుంటూ వచ్చాం ఇలా చేస్తాడు అలా చేస్తాడు. ఇంకో పని, ఈ యొక్క దేవుడి యొక్క సువార్త అందరికీ చేరవేసే నిమిత్తం అనేక శ్రమలు పొందడానికి అనేక మందిని ఆయన ఏర్పరచుకున్న తర్వాత వాళ్ళు సజీవ సాక్షులుగా చేసింది, ఆ యొక్క నడిపించింది పరిశుద్ధాత్మ దేవుడే అనేది అనేక వచనాల్లో రుజువైంది. ఇక్కడ విశేషం ఏంటి అంటే, యశాగ్రంథం 11:1-2 వచనాల్లో ఇలా చెప్పబడింది. యశాగ్రంథం అంటే ఎప్పుడండి? యేసుప్రభు వారి లోకానికి రాకముందు 740 సంవత్సరాల క్రితం యశాగారుని ప్రవక్తగా దేవుడే ఏర్పాటు చేశాడు. అప్పుడు చెప్తా ఉన్నాడు, యేసుప్రభు అనేటువంటి దేవుడు కుమారుడు రాబోచున్నాడు అని చెప్పి. రాబోచున్నాడు అని చెప్పడమే కాకోకుండా ఆయనకి ఈయన పంపిస్తున్నాడు అనే రుజువు ఏంటి అంటే, ఇప్పుడు 740 సంవత్సరాల క్రితం చెప్పిన మాట, యషయి మొద్దు నుండి చిగురు పుట్టును. యషయి యషయ కాదు, యషయి. యషయ అంటే ఎవరండి? దావీదు గారికి తండ్రి. దావీదు గారు ఎప్పుడండి అంటే, యేసు ప్రభు రాకముందు 1000 సంవత్సరాల క్రితం. దావీదు గారు వచ్చింది ఇప్పుడు యేసు ప్రభు గారి కంటే 1000 సంవత్సరాల క్రితం. దావీదు గారి తర్వాత 260 సంవత్సరాలకి ఈ యషయా గారు అనేటువంటి ప్రవక్త వచ్చాడు. ఈ ప్రవక్త ద్వారా రాపిస్తూ ఉన్నాడు. ఏమని అంటే, యషయి మొద్దు నుండి చిగురు పుట్టును అంటే దావీదు వంశంలో, దావీదు వంశంలో ఒక చిగురు పుడతా ఉంది, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును, ఆ చిగురు ఫలిస్తుంది. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగ ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ఆయన పుట్టడమే కాదు, పుట్టిన తర్వాత అట దేవుడు తన ఆత్మను ఆయన మీద నింపుతాడట. ఏ ఆత్మ? జ్ఞానం, వివేకం, తెలివి, అలాగే దేవుడు యందు భయభక్తులు ఉండేటువంటి ఆత్మ అతని మీద నేను నింపుతాను అన్నాడు యేసు ప్రభు. అని అలా నింపాడు. వచ్చిన మనిషి సామాన్యమైన మనిషి కాదు, ఒక మనిషి రూపంలో దేవుడు వచ్చినప్పుడు ఆయన మీద ఇవన్నీ నింది. ఈ వాక్య ప్రకారమే యేసు ప్రభువుని యెహోవా ఆత్మ అంటే పరిశుద్ధాత్మ నడిపించింది. ఈ పరిశుద్ధాత్మ అంతకు ముందు లేదంటే ఉంది, ఎప్పుడు అవసరమో అప్పుడు వచ్చింది. ఎవరు ఏ ప్రవక్త మీద అది రావాలో ఆ ప్రవక్త మీదకి వచ్చింది, ఏ ప్రవక్తతో ఏ మాటలు చెప్పాలో చెప్పించింది. నిరంతరం ఇక్కడే ఉండలేదు, కానీ ఏ రూపంలో రావాలో ఆ రూపంలో వస్తుంది. కానీ దేవుడి దగ్గర పరిశుద్ధాత్మ ఆనాటిని సృష్టి ఆరంభం నుంచి ఉంది, అవసరం వచ్చినప్పుడు వచ్చింది. యేసు ప్రభు వారు వస్తాడని చెప్పిస్తాక యెషయా గారి మీద నిలిచి యెషయా గారితో రాయించింది, ఇదిగో ఫలానా దావీదు వంశంలో ఫలానా దేవుడు రాబోతున్నాడు. ఆ దేవుడి మీద దేవుడి యొక్క ఆత్మ నిలిచి ఉంటుంది. ఆ దేవుడు ఎలా చేస్తాడు అని చెప్పాడు. రోమాపత్రిక 3:29 అంటాడు, దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకు నువ్వు దేవుడే. ఎప్పుడు ఇదే మాట మాట, అన్యజనులకు కూడా ఆయన దేవుడే. అన్యజనులు ఎప్పుడు ఎలా ఏర్పరచుకోవాలో నిత్యము కూడా ఈ యొక్క సజీవ సాక్షులుగా ఈ క్రైస్తవులను ఉంచి ఈ యొక్క ప్రకటన అంతా ఎందుకు చేస్తున్నాడు అంటే, అన్యజనులకు కూడా ఆయన దేవుడే కాబట్టి.
లేకపోతే ఈ సువార్త ఇట్లా చేయాల్సినంత అవసరం ఏంటి? హతసాక్షి అవ్వాల్సి హతసాక్షి అయిపోయినా కూడా వాడు వినదిరకుండా చెప్పాల్సినంత అవసరం ఏంటి? అన్ని జనులు కూడా ఆయనే దేవుడు కాబట్టి వాడు సాతాను కట్టలో ఉన్నాడు కాబట్టి అతన్ని బయటికి విడిపించడానికి దేవుడు ఈ పనులన్నీ చేస్తూ ఉన్నాడు. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు చేసేది ఏంటి అంటే ఇదిగో ఇట్లా ఆ కార్యక్రమంలోనే ఆ యేసు ప్రభువును కూడా రప్పించడం, ఈ యొక్క సిలువ కార్యం చేయించడం. ఈ సిలువ కార్యం క్రైస్తవుల కొరకే కాకుండా ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వాడి కొరకు చేయించాడు. ఆయన వచ్చిన తర్వాతే కాకుండా ఆయన ముందున్న వాళ్ళకు కూడా చేయించాడు. దాన్ని ఎవరు వినియోగించుకుంటారు, వినియోగించుకోపోతారు అనేది అది మన చేతుల్లోనే పెట్టాడు తప్ప ఆయనైతే కార్యం చేసేసాడు అనేది దీని ద్వారా తెలుస్తూ ఉంది. ఇకపోతే ఏస్కేల్ గ్రంథంలో మనకు చెప్తాడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడు ఉన్నాడు ఇప్పుడు ఉన్నాడు అని చెప్పటానికి. అప్పుడు కాకపోతే అప్పుడప్పుడు దేవుడు ఆజ్ఞ మేరకు వస్తా వెళ్తూ ఉన్నాడు, ఇప్పుడు మొత్తం ఉన్నాడు. అప్పుడు ఉన్నాడని చెప్పడానికి కారణాలు ఏంటి అంటే ఏస్కేల్ గారు రాస్తూ ఉన్నాడు. ఇక్కడ మానవ స్వరూపంలో దేవుడు వచ్చేసాడు. ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నది ఏంటంటే మనలో మంట మండించి సజీవ సాక్షులుగా ఉంచింది, అది ఒక నాలుగో అంశంగా పెట్టుకున్నాం. ఇప్పుడు ఐదో అంశంగా ఏం పెట్టుకున్నాం అంటే మానవ స్వరూపంలో కూడా వచ్చేస్తాడు దేవుడు. బైబిల్ గ్రంథంలో ఉన్నాయన్నీ మానవ స్వరూపంలో వచ్చాడు. కొన్ని చోట్ల ఏస్కేల్ గారిని జుట్టు పట్టుకుని లేపాడు, ఏస్కేల్ని తీసుకెళ్ళిపోయాడు, ఫిలిప్ గారిని ఎలా తీసుకెళ్ళిపోయాడు ఆత్మ ద్వారా, ఇవన్నీ చదివాం. చాలామంది అక్కడితో అయిపోయింది అనుకుంటారు, దేవుడు మానవ స్వరూపంలో వచ్చి అప్పుడు రోజుల్లో అలా చేశాడంట అంటారు. ఓహో అట్లా చేశాడా అన్ని జనులు ఏమంటారంటే అట్లా చేశాడా ఇప్పుడేం చేయట్లేదుగా అనుకుంటారు వారు. కానీ ఇప్పుడు చేస్తున్నాడు అనే విషయం బైబిల్ గ్రంథంలో ఎక్కడుంటుంది? తర్వాత గ్రంథాలన్నీ చదివితే మనకు ఉంటుంది. ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నాడని ఎప్పుడు తెలిసింది నాకు? డిజిఎస్ దినకరన్ గారికి కనపడ్డాడు, డాక్టర్ ఆనంద సిరా గారి దగ్గరికి వచ్చాడు, సాధు సుందర్ సాగ్ గారి దగ్గరికి ప్రత్యక్షమయ్యాడు. ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి? బైబిల్ రాసినప్పటికీ జరగలా, ఇప్పుడు జరిగినాయి. అప్పుడు ఫిలిప్పు, అప్పుడు ఏస్కేలు, అప్పుడు వీళ్ళ ద్వారా చెప్పి అక్కడ వరకే అయిపోయిందని క్రైస్తవులు అనుకుంటూ ఉన్నారు. మరి క్రైస్తవులకు ఎవరు చెప్పాలి ఈ విషయాలు? క్రైస్తవులకు చెప్తే కదా అది అన్ని జనులకు చెప్తారు. అన్ని జనులకు చెప్పాలి అంటే క్రైస్తవులకు చెప్పాలి ఎవరో ఒకళ్ళు. అంచేతనేనేమో దేవుడు ఈ విషయాలు నువ్వు చెప్పి తీరాలి, ఇదేదో ఒక ఎపిసోడు రెండు ఎపిసోడ్లో ముగించేది కాదు. అన్ని జనులకు ఎవరు చెప్పాలి? మన క్రైస్తవులకు ఎవరు చెప్పాలి? అన్ని జనుల సంగతి పక్కన పెట్టు, ముందు మన క్రైస్తవులకు ఈ విషయాలు ఎవరు చెప్పాలి? నువ్వు తెలుసుకున్నావు సరిపోయిందా? నువ్వు చర్చికి వచ్చి వెళ్ళిపోతే సరిపోయిందా? ఇది అందరికీ చెప్పవలసిన పూచి లేదా అని దేవుడు అడుగుతూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ విషయాలన్నీ మేము ముందుకు తీసుకొస్తున్నాం. ఇప్పుడు చెప్పేది ఏంటంటే యేసు ప్రభువారు రాక ముందు జరిగిన కొన్ని ఇన్సిడెంట్లు చెప్తా. అది మానవ స్వరంతో వచ్చాడు. ఇక వచ్చిన తర్వాత ఏం జరిగినా చాలా అంశాలునే, అవన్నీ తర్వాత ఎపిసోడ్లో నేను చెప్తా. కాబట్టి దేవుడు అప్పుడు ఇప్పుడు కూడా ఆత్మ పని చేస్తున్నది. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడనే విషయాలే మీకు చెప్తున్నా. ఇది వేరే చోట లేనిది ఇక్కడ ఉంది. వేరే చోట ఒక దేవుడు ఇలా 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 పనులు చేయటం ఎక్కడా లేదు, ఇక్కడ మాత్రమే ఉంది. ఈ దేవుడు ఆ 2000 సంవత్సరాల క్రితం బైబిల్లో చెప్పిన తర్వాత కూడా ఉన్నాడు, ఇప్పుడు కూడా చేస్తున్నాడు అనేవి ఇక్కడ మాత్రమే ఆధారాలు ఉన్నాయి. అవే మీ ముందుకు తీసుకొస్తున్నాయి. ఏస్కేల్ గారికి ఆయన రాశాడు 11వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నాడంటే, ఆత్మ నన్ను ఎత్తుకొని ఎత్తి యెహోవా మందిరపు తూర్పు గుమ్మం వద్దకు చేర్చి నన్ను దింపగా గుమ్మపు వాకిటి 25 మనుషులు నాకు కనబడిరి అన్నాడు. ఏస్కేల్కి చెప్తా ఉన్నాడు దేవుడు అక్కడ, చూడండి అయ్యా ఇజ్రాయేల్ ప్రజలు ఎలా ఇంత అన్యాయం అయిపోయారో, నేను ఇన్ని కార్యాలు వీళ్ళ ముందు చేశాను కదా, అన్ని జనుల కంటే పాపం వాళ్ళకి తెలియదు నేను ఎవరో, నేను ఏం కార్యాలు వాళ్ళకి వాళ్ళ ముందు చేయలే, కానీ ఇజ్రాయేల్ ప్రజల ముందు చేశా కదా. ఏస్కేల్ గారు ఎప్పుడు ఏ రోజుల్లో? క్రీస్తుకు పూర్వము 580 వేసుకోవచ్చు క్రీస్తుకు పూర్వం. అప్పుడు చెబుతున్నాడు, అప్పటికి దేశం భీభత్సం అయిపోయి ఉంది. భీభత్సం ఎట్లా అయిపోయిందంటే దావీదు గారు చక్కగానే పరిపాలన చేశారు, సొలొమోను గారు దగ్గర నుంచి చెడిపోవటం బిగిన అయిపోయింది. ఏ అక్కడి నుంచి చెడిపోయి ప్రజలు ఎట్లా చెడిపోయారంటే, సొలొమోను గారి చేత దేవుడు నిర్మింపజేసినటువంటి ఆ యొక్క మందిరములో పరిశుద్ధాలయంలో కొంతమంది పెద్దలు కూర్చున్నట ఏం పనులు చేస్తున్నారట, సూర్యుడికి దండం పెడుతూ చంద్రుడికి దండం పెడుతూ
ఆయొక్క యెరూషలేము దేవాలయ గోడల మీదే సూర్యుడి బొమ్మలు చంద్రుడి బొమ్మలు వేసుకుని దండాలు పెడతావా ఉన్నారట. వాళ్ళ వీపు భాగమేమో దేవుడు మందిరం వైపు చిప్పుకుని ఈ తూర్పు వైపుకి తిరిగి దండాలు పెడుతున్నారంట. ఒక 25 మంది దేవుడు ఇవన్నీ చూస్తాడా అనుకుంటే ఎక్కడ మందిరంలో జరుగుతుంది ఇదంతా? మందిరంలో ఆరాధన చేయవలసిన వారు ఈ సృష్టికర్త అయిన దేవుడు గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి మనుషులు ఆ గొప్ప మందిరాన్ని నిర్మింపజేసినటువంటి దేవుడిని వదిలిపెట్టేసి ఈ పనులు చేస్తూ ఉన్నారట. ఈయన ఈయన ఏస్కేల్ గారు జనరల్గా ఆ యొక్క దేవాలయానికి ఎవరికి అంత తేలిగ్గా ఎంట్రన్స్ దొరకదు. ఏస్కేల్ గారిని జుట్టు పట్టుకున్నట్ట ఆయన తీసుకెళ్ళి ఆ బొమ్మ ముందు దించాయంట. చూడయ్య వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఇది ఎంత అన్యాయము, ఆ 25 మంది మనుషులు చేసే అని చెప్తా. అట్లాగే ఇంకో చోట తన జుట్టు పట్టుకుని పైకెత్తి తీసుకెళ్ళిపోయి ఈ యొక్క ప్రజలు ఎవరైతే బానిసలుగా కొనిపోబడి ఆ యొక్క దేశంలో నెబుకద్నెజరు వశంలో ఉన్నారో వాళ్ళందరూ ఒక ఏటి ఒడ్డిన బానిసలందరూ పెట్టి ఉండగా వాళ్ళ మధ్యకి తీసుకుపోయి దింపాడు ఒకరోజు ఈయన జుట్టు పట్టుకుని. వీళ్ళకి చెప్పయ్యా వీళ్ళు మేము బానిసలుగా వచ్చాము, ఇక మాకు దేవుడు లేడు అని నిరుత్సాహపడుతున్నారు, ఇది 70 సంవత్సరాల పనిష్మెంటే, ఆ తర్వాత వాళ్ళని తీసుకుపోతాను, వీళ్ళకి చెప్పు అని నన్ను ఇక్కడ తీసుకొచ్చి దింపాడు అని ఏస్కేల్ గారు రాశాడు. యిర్మీయాతో రాయించాడు. యేసు ప్రభు రాకముందు 612 ఆ ప్రాంతంలో యిర్మీయా, యేసు ప్రభు రాకముందు 596 ఆ ప్రాంతంలో దానియేల్, యేసు ప్రభు రాకముందు 586 సంవత్సరాల పూర్వం ఏస్కేల్, వీళ్ళందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను చూస్తున్నా ఈ యొక్క ఏస్కేల్ నాకు 70 సంవత్సరాల వీళ్ళని తీసుకెళ్ళి పెట్టాల్సినంత అవసరం ఏమొచ్చిందంటే వీళ్ళని చూడయ్యా వీళ్ళు ఎంత పాపిస్ట్ వాళ్ళు అయిపోయారు, ఈ 25 మంది మందిరంలో ఉండి ఏం పని చేస్తున్నారో నువ్వు చూడు అని చూపించాడు. చూపించి వాళ్ళకి చెప్పు దేవుడికి మహాకోపంగా ఉందయ్యా మీరు చేసే పనులు, అందుకే మీకు ఈ శిక్ష విధించాడు అని వాళ్ళకి చెప్పు అని చెప్పడం జరిగింది. కాబట్టి మానవ స్వరూపంలో కాకుండా అయితే వీళ్ళని ఏస్కేల్ గారు అక్కడికి వెళ్తాడా? ఏస్కేల్ గారిని ఆ యొక్క బానిసలు ఉన్న చోటకి ఎవరు తీసుకెళ్తారు? ఈయన తీసుకెళ్ళి మందిరంలో తీసుకెళ్లి పలానా గుమ్మం దగ్గర ఎవరు నిలబెడతారు? ఈయన తీసుకెళ్ళాడు. కాబట్టి దేవుడు మానవ స్వరూపంలో ఈ పని చేస్తూ ఉన్నాడు. అంటే పరిశుద్ధాత్ముడికి చేతులు ఉన్నాయన్నమాట. అంటే అవసరం వచ్చినప్పుడు చేతులు ఉంటాయి. ఒకరోజు నాకు దర్శనంలో ఒక పెద్ద చెయ్యి వచ్చేసి నా చెయ్యి పట్టుకుని రాయిస్తూ ఉంది. దేవుడికి చేతులు ఉన్నాయి, రూపం ఏది అవసరం అప్పుడు చూపిస్తాడు అంతే. పరిశుద్ధాత్ముడు ఏ రూపంలో ఉన్నాడంటే మనం చెప్పము, కానీ ఆయన ఆ అవసరాన్ని బట్టి ఆ చేతులు చూపి కాబట్టి మనుషులు అర్థం చేసుకోవటానికి వీలుగా ఆ యొక్క దర్శనాలు చూపిస్తూ ఉంటాడు. ఒకరోజు అయితే ఏస్కేల్ గారిది అయిపోయింది కదా, ఏస్కేల్ గారిది ఎప్పుడు అని అంటే యేసు ప్రభు వారి ఈ లోకానికి రాకముందు 580 ఆ సంవత్సరాల ప్రాంతం. ఇక ఫిలిప్పు అనేటువంటి ఒక వ్యక్తి ద్వారా ఒక కార్యం చేయించాడు. ఈ ఫిలిప్పు గారు ఎవరు ఎప్పుడు అని అంటే యేసు ప్రభు శిష్యుల్లో ఫిలిప్పు అని ఆయన ఉన్నాడు, కానీ ఆయన కాదు. యేసు ప్రభు శిష్యులు 12 మందితో పాటు ఒక చిన్న ఈ చిన్న చిన్న పనులు వంటలు వార్పులు ఇటువంటి పనులు చూడటానికి ఒక 7 గురిని ఏర్పరిచారు. అప్పుడు స్టెఫను అని ఆయన, ఫిలిప్పు అని ఆయన వీళ్ళని ఏర్పరిచారు. వాళ్ళని ఈ యొక్క శిష్యులు అభిషేకించి ఈ సువార్త పని నిమిత్తం పంపించారు. ఈ ఫిలిప్ అన్న ఆయన ఎప్పుడు యేసుప్రభు వారు వచ్చారు, వెళ్ళిపోయారు, పునరుద్ధానం అయిపోయింది, మీరంతా సువార్త ప్రకటించండి చెప్పి దేవుడు వెళ్ళిపోయాడు. ఈ యొక్క పెంతెకోస్తు దినము ఇవన్నీ అయిపోయినాయి, సంఘార నిర్మాణం జరిగిపోతుంది. ఆ రోజుల్లో ఈ ఫిలిప్ అన్న ఆయన అక్కడ సమరయ దేశంలో సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఎట్లా ఈ యొక్క శిష్యులు ఆశీర్వదించడం తేడా, దేవుని యొక్క పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి నిలవబట్టడం చేత ఎవరు ప్రకటిస్తారు, లేకపోతే ప్రకటిస్తూ ఉన్నాడు ఆ రోజుల్లోనట. ఆ ప్రక్కనే ఉన్నటువంటి కందాకే అనేటువంటి రాణిగారు ఇథియోపియా అనే దేశం, ఈ ఐగుప్తు దేశంలో అది ఒక పక్క ఉంటుందట, ఇథియోపియా అనే దేశానికి కందాకే అనే రాణిగారు ఉన్నారు. అక్కడ ఆమెకి ఆర్థిక మంత్రిగా ఒక నపుంసకుడు ఉన్నాడు. ఆయన పేరు రాయబడలేదు, కానీ ఒక నపుంసకుడు ఆర్థిక మంత్రి అని చెప్పబడింది. ఆయన ఆనోట ఆయన ఇజ్రాయేల్ ప్రజల దేశం కాదు, ఆనోట ఇజ్రాయేల్ ప్రజల యొక్క దేవుడు అసలు సృష్టికర్త అని విన్నాడట.
ఆయన మనసులో కోరిక కలిగింది. మరి వాళ్ళు ఆ దేశాల్లో ఇథియోపియాలో దేవుళ్ళు లేరా? వాళ్ళకి ఏయో దేవతల దేవుళ్ళు ఉంటారు. కాబట్టి ఈయనకి ఆ మాట వినబడిందంట. ఆ మాట వినబడితే ఆ సృష్టికర్త అయిన దేవుడు, ఇజ్రాయేల్ ప్రజలు ఆరాధించే దేవుడట, ఆయన చూడాలి అని పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆయన వస్తువు ఎవరు చూశారు? దేవుడు చూస్తున్నాడు. దేవుడు యొక్క కన్ను ఈ లోక మీద అంతా సంచారం చేస్తుంది. యథార్థవంతులను బలపరచడానికి రెండవ దినవృత్తాంతాలు కదా 16:9 చెప్తాడు. యథార్థవంతులను బలపరచడానికి నా యొక్క కన్ను ఈ లోకమంతా సంచారం చేస్తూ ఉందన్నాడు. ఈ యథార్థవంతులు క్రైస్తవులు ఒక్కలేనా? యూదులు ఒక్కలేనా? ఇజ్రాయేల్ ఒక్కలేనా? నో, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి యథార్థవంతుణ్ణి, ప్రతి యథార్థవంతుణ్ణి బలపరచడానికి కన్ను వేసి చూస్తూ ఉన్నాడట. ఒక యథార్థవంతుడు కనపడ్డాడు, నపుంసకుడు, ఇథియోపియా నుంచి వచ్చాడు. ఈ దేవుణ్ణి చూడాలి అని చెప్పి ప్రార్థనలు చేసుకున్నాడు, వెళ్ళిపోయాడు. మేము వెళ్ళేవాళ్ళం, అనేక తీర్థయాత్రలకు వెళ్ళాం. దేవుడు అనేవాళ్ళు, దేవుడు ప్రార్థించేవాళ్ళు, వచ్చేవాళ్ళం. అట్లాగే వెళ్ళిపోతున్నాడు, అట్లాగే వెళ్ళిపోతూ ఉన్నాడు. అయితే దేవుడు చూశాడంటే ఇది మనుషులు కాదు, అక్కడ ఉన్నటువంటి శిష్యులు కానీ, ఆ యొక్క మా అక్కడ ఉన్నటువంటి దేవుడి బిడ్డలు కానీ, ఫిలిప్ గారు మీరు ఏదైతే దేశం నుంచి వచ్చా అయ్యా, మీరు కందాకే రాణి యొక్క ఆర్థిక మంత్రి గారు ఏదో దేశం నుంచి వచ్చారట, ఇగో మా దేవుడి గొప్పవాడని అక్కడ ఎవరూ ఏం చెప్పట్లా, ఏదో ఈయన వచ్చాడు వెళ్ళిపోతున్నాడు అందరి దేవుళ్ళ కానీ. కానీ పరిశుద్ధాత్మ దేవుడు పైనుంచి చూచి, ఇదిగో యథార్థవంతుడు ఒక ఆయన నా దగ్గరకు వచ్చాడు, అక్కడ ఈయన ఎవరినేమన్నా అడిగాడో, వాళ్ళు ఎవరైనా చెప్పారో చెప్పలేదో తెలియదు, ఏదో దర్శనం ఆ మందస్వామి చూసుకున్నాడు వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ఫిలిప్తో ఒక మనిషి వలె మాట్లాడాడట. ఫిలిప్ ఎక్కడున్నాడయ్యా? సమరయ దేశంలో ఉన్నాడు. ఈ సమరయ దేశంలో మనిషి మాట్లాడినట్టు చెప్తూ మాట్లాడాట. అపొస్తల కార్యం 8:28 ఈ మాట చెప్పబడి ఉంది. ఏమని ఉందంటే, ఆత్మ ఫిలిప్తో నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనుము అని చెప్పాడు. దేవుడు ఆత్మ, ఇది యేసు ప్రభు వారు వచ్చి వెళ్ళిన తర్వాత ముందు జరిగిన వచ్చి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇది కూడా యొక్క గ్రంథంలో ఉంది. అపొస్తల కార్యాల వరకు ఉంది. అపొస్తల కార్యాలు అంటే ఏంటంటే శిష్యులు చేసిన పనులన్నీ అవన్నీ ఉన్నాయి. కాబట్టి అక్కడ చెప్పాడంట, ఫలానా చోట ఒక ఆయన రథం వెళుతుంది, నువ్వు వెళ్ళు అన్నాడట. మరి మీరు అర్థం చేసుకోండి, దేవుడు అన్నీ చూచే దేవుడు. ఆ రోజుల్లో వాహనాలు లేవు, బస్సులు లేవు, రైళ్ళు లేవు, అక్కడ ఇది ఒక దేశం, అది ఒక దేశం, ఫలానా చోటకి వెళ్ళు అని చెప్తున్నాడు. కాబట్టి అటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాము. ఆ దేవుడు చూచే దేవుడిని మనం కలిగి ఉన్నాము. మన వైపే కాదు, అందరి వైపు చూచే దేవుడిని కలిగి ఉన్నాం. ఆయన ఎవరు? అన్యుడు. ఆయన వైపు చూస్తున్నాడే దేవుడు, అందరి వైపు చూచే దేవుడిని. కాబట్టి ఆ యొక్క ఫిలిపు చరిత్ర ఈ తర్వాత ఎపిసోడ్లో చెప్తాను. ఇప్పుడు 67వ ఎపిసోడ్ అయింది. మరి తర్వాత ఎపిసోడ్లో ఈ కథ నేను చెప్తాను. ఇప్పుడైతే చిన్నది ప్రార్థన చేసి ముగించుకుందాం. ఈ యొక్క మాటల్ని సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. కృపగల దేవ, మహాపరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు వందనాల స్తోత్రాలు చెల్లించుకుంటున్నా తండ్రి. ఈరోజు ప్రభువా ఈ యొక్క 67వ ఎపిసోడ్లో కూడా తగిన జ్ఞానం నాకు దయచేశారు. నా నోటి ద్వారా మీరు మాట్లాడారు ప్రభు. ఇంటిని బిడ్డల హృదయాలు తెరిచారు, విషయాన్ని గ్రహించే శక్తిని వారికి దయచేశారు. అలాగే ప్రభు వారు ఈ విషయాలను భద్రపరచుకోవడానికి తగిన ఏర్పాట్లు మీరు చేశారు. మరి చదువుకునే పిల్లలు, జ్ఞానం కలిగిన పిల్లలు అయితే ఆ యొక్క సెల్ ఫోన్లో రికార్డ్ చేసుకోవటం కూడా మీరు ప్రభు ఆ బిడ్డలు ప్రేరేపిస్తున్నారు. అందుకు స్తోత్రం. ఇవి అనేక మందికి చేరులాగున ప్రభు, అనేక మంది క్రైస్తవులు ఈ యొక్క మెసేజ్లు వినులాగున, అనేక మంది చెప్పడానికి బిడ్డలను ప్రోత్సహిస్తున్నందుకు, ప్రేరేపిస్తున్నందుకు మీకు స్తోత్రాలు తెలియపరచు. నిరంతరం కృపను మా అందరి మీద ఉంచి ఆశీర్వదించమని, అలాగే నన్ను నా పరిచర్యను ఇంకను దీవించమని, మా ప్రభును రక్షకుడైన యేసునామములో ప్రభువా ప్రార్థించి వేడుకుంటున్నాను ప్రభువా. ఆమేన్. మరొకసారి మీ అందరికీ కూడా నా వందనాలు తెలియపరచు.